వార్నింగ్ ఎంత ఉంటాడు. ఆడపిల్లకి ఫోన్ చేసి వార్నింగ్ అంటే ఆడపిల్లకి ఫోన్ చేసి బెదిరిస్తాం మగదనం. ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్నా, వాలంటీర్లు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఉదయం సూర్యించే ఉదయం ఉదయించేటువంటి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ మే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగేటువంటి దమ్ము సత్త ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడికి కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే వస్తే గెలవలేడన్న సంగతి చంద్రబాబుకు తెలుసు, కాబట్టి దత్తపుత్రుణ్ణి తెచ్చుకున్నాడు. ఈరోజు మీరందరూ ఆలోచించుకోండి, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కమ్మ, 3% ఓటింగ్ ఉంటుంది, 3% ఓటింగ్. ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో 30 సీట్లు ఇచ్చుకున్నాడు, వాళ్ళకి 30 పైనే. ఆయన గెలవలేడు, ఆయన సామాజిక వర్గం ఆ పార్టీని గెలిపించలేదు, 30 సీట్లు ఇచ్చుకున్నాడు. సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ రా 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 అని పిలిచి ఆయనకి 20% సామాజిక వర్గం ఉన్నటువంటి ఆ పార్టీకి 24 సీట్లు ఇచ్చాడు. సిగ్గు లేకుండా ఈ నూటకి సిగ్గు లేకపోయినా తీసుకుంటాక ఆయనకి లేకపోయినా చూసేటువంటి ఇవన్నీ కూడా పరిశీలించేటువంటి ఆ సామాజిక వర్గానికి తప్పకుండా విచక్షణ ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గమైనటువంటి చంద్రబాబుని అదే సామాజిక వర్గం, అదే పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులే చంద్రబాబుని పాతాళంలో తొక్కి ఇంకా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదిలిస్తాకి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? చంద్రబాబు దెబ్బకు ఇంకా అంతకుముందు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మర్చిపోయారు అసలు. ఎవరు? నాదేళ్ళ భాస్కరరావు. ఎన్టీఆర్ గారు 85లో హార్ట్ ఆపరేషన్ చేసుకుందని ఇక్కడ ఫ్లైట్ ఎక్కాడు. ఆయన అక్కడ దిగేటప్పటికే వెన్నుపోటుకు వచ్చాడు ఒక ఆయన. 95లో కరెక్ట్గా 10 సంవత్సరాలకి రామారావు లండన్ వెళ్ళాడు. ఆయన వచ్చేటప్పుడు ఇంకోటి పొడి చేశాడు వెన్నుపోటు. ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచే ఆయన సీట్లోంచి తీసి పక్కన పడేశారు. ఎవరో నాదేండ్ల నారా వీళ్ళిద్దరూ. మన తాడేపల్లి గుడి సభలో చూసారా, పవన్ కళ్యాణ్ గారు మధ్యలో కూర్చుంటే ఒకటి అటు కూర్చుని ఉన్నారు, జన సైనికులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, ఆయనకు ఓటేద్దాం అన్నటువంటి సామాజిక వర్గం కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఇద్దరు వెన్నుపోటుదారులతో పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తున్నాడు. ఎప్పుడు ఎవడు ఎలా పొడిచి ఏమి చేస్తారో ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఆయనకి తప్పించి ఈ ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆయన ముందు కాపాడుకోవాలంటే ఈ చంద్రబాబు నాయుడిని పాతాళంలోకి తొక్కి జనసేన సైనికులు జనసేన కార్యకర్తలు డెఫినెట్గా తెలుగుదేశాన్ని ఓడించాలని చెప్పి రేపు పిఠాపురంలోనూ భీమవరంలోనూ లేకపోతే ఇంకో చోట ఎక్కడో చోట పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలోనే పోటీ చేస్తాడని చెబుతున్నారు. ఎవరు ఓడిస్తారు ఆయన్ని? మా రామోజీ గారు, మా రాధాకృష్ణ, మా బిఆర్ నాయుడు, మా పౌడర్ డబ్బా వీళ్ళు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ పోటీస్తాకి ప్రత్యేక వ్యూహం పొందుతున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు 175 చోట్ల మా ప్రత్యర్థులను ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటాకి ఆయన వ్యూహం పొందుతూనే ఉంటాడు. దాంట్లో పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, చంద్రబాబు ఉండొచ్చు, లోకేష్ ఉండొచ్చు, లేకపోతే ఆదిరెడ్డి వాసు ఉండొచ్చు, లేకపోతే మా వైసీపీ బుచ్చి సోదరు ఉండొచ్చు, అందరూ ఉంటారు దాంట్లో. మాకేం స్పెషల్గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అని ఉండదు. మా అభ్యర్థులు గెలిపించుకోవటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారు.